ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రేట్గా ఒక మాట్లాడుతాను. అంటే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో ఒక ఇప్పటివరకు ఒక 10 మంది హీరోలు వచ్చారు. అంటే నా వరకు ఇది నా అభిప్రాయం మాత్రమే, నా వరకు ఆ 10 మంది అందరిలో కొత్త వాళ్ళు, కొత్త జనరేషన్లో మ్యాన్లీగా కనబడే హీరో ఎవరంటే నేనైతే సాయి ధర్మ తేజ్ అంటారు. మ్యాన్లీగా ఉంటాడు సాయి ధర్మ తేజ్. అండ్ కానీ కానీ అందరికంటే వెనుకబడిపోయిన హీరో కూడా సాయి ధర్మ తేజ్. అందరితో కంపేర్ చేసుకుంటే అంటే ఏంటి అంటే బిగినింగ్లో ఒక మీరు రిలీజ్ అయిన కొత్తగా సుప్రీం తర్వాత ఆ 2-3 సినిమాలు చేసేటప్పటికీ అందరూ అనుకున్నది ఏంటంటే బయట జనాలు అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈడు దున్నేస్తాడు రా ఇండస్ట్రీని, అంటే మెగా ఫ్యామిలీలో సెట్ అయిపోతాడు అని అలా అనుకుని నేనే నాకు తెలిసి ఒక 100 మంది చెప్పుంటాను మా డిస్కషన్లో ఫ్రెండ్స్ సర్కిల్. బట్ ఎందుకు ఎక్కడ వెనుకబడిపోయారు ఇంత ఇంత మంచి ఒపీనియన్ జనాలలో ఉన్నప్పుడు? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, కొన్ని కథలు అనుకుంటాం, కొన్నిసార్లు ట్రాన్స్లేట్ అవడం కొన్ని స్క్రీన్ మీదకి మేము అనుకున్న కథ ట్రాన్స్లేట్ చేయలేకపోవడం, కొన్నిసార్లు టైం కలిసి రాకపోవడం, అంటే రిలీజ్ టైం వాటెవర్ సినిమా బాగుంది మీకు టైం ఉంది చేసుకోవడానికి అంటే మాకు లోపల రిలీజ్ దగ్గర పడిపోవడం, కొన్ని టెన్షన్స్ కొన్ని అలా ఉంటా ఉంటాయి. మెనీ రీజన్స్ అండి. బేసిక్లీ ఇప్పుడు ఏమైపోతుందని చెప్పుకుంటా పోతే కారణాలు ఒకటి మిగిలిపోతున్నాయి, నాకు రీజన్స్ వద్దు. అట్ ది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఇస్ వాట్ ఇస్ మ్యాటర్స్. So I like to focus on what I've learned from my past and how do I better it. So కారణాలు చెప్పుకుంటూ పోతే ఒక చిన్న సామెత ఉంటుంది, కర్ణుడు చావుకి కారణాలు ఎందుకు సార్, ఐ డోంట్ వాంట్ దట్. ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ వాట్ ఐ హ్ లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ గెట్ బెటర్ ఆఫ్ ఇట్. So what I've learned is my personal thing. Personal thing ante experience untadu, every person has their own personal experience antaru kada. Yes, so that I've learned. So rather than actually focusing on what happened, what I learned from it and how do I move forward and how do I take each and every day oka roju teeskunnam, I can't think about the future. I need to think about today, what I have, what I can do, what I should do best and best. ఓకే అంటే మీరు గతంలో చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఒక స్టోరీని నేను సెలెక్ట్ చేసుకున్నది ఎలా అంటే స్టోరీ విన్నాక నాకు ఒక గట్ ఫీలింగ్ కలుగుతుంది, అప్పుడు లాక్ చేసేస్తాను, తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచించను. కొన్నిసార్లు కమిట్మెంట్స్ వచ్చేస్తాయి కదా, ఇప్పుడు ఆ గట్ ఫీలింగ్ తీసుకునే లోపు ఫ్యూ ప్రెషర్స్ ఆన్ us. సో దట్ ఇస్ ద ప్రెషర్ దట్ ఐ ఫెల్ట్. బట్ చాలామంది మీ చుట్టుపక్కల వాళ్ళు చెడగొట్టారు సాయి ధర్మ తేజ్ని, అంటే రకరకాల డిసిషన్స్ వాళ్ళే తీసేసుకొని ఈ సినిమాలు ఒప్పేసుకోండి డబ్బు కోసం బ్యానర్ చూసి. డబ్బు కోసం అంటే ఏం లేదు, అఫ్కోర్స్ డబ్బు బ్యానర్ ఇవైతే ఒప్పుకోండి, స్టోరీ కూడా సరిగా వినకుండా చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని. లేదండి, దట్స్ నాట్ ట్రూ. కొన్నిసార్లు ఇట్స్ నాట్ అబౌట్ దట్, ఇట్స్ అబౌట్ యూ వాంట్ వర్క్ విత్ సర్టన్ డైరెక్టర్, యూ వాంట్ వర్క్ విత్ సర్టన్ ప్రొడక్షన్ హౌస్. చేయాలి, మంచి కథ ఏదో వచ్చింది చేయాలనిపించి, ఏదో థాట్ వస్తూ ఉంటుంది చేయాలని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే ఏమైపోతుంది అంటేనండి, తప్పనేసరికి పక్కన మీద వస్తుంది, ఐ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ మై డెసిషన్ అండ్ ఐ హావ్ డెఫినెట్లీ విల్ సే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ ఐ గివ్ అ గుడ్ ప్రోడక్ట్. ఇప్పుడు చిత్రలహరి వచ్చింది, మేము ఫస్ట్ నుంచి నమ్మింది, మేము ఒక మంచి సినిమా చేసామని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చింది. సో వాట్ ఆర్ ఆల్ ద హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, ఇట్స్ ఇన్ ద పాస్ట్ రైట్ నౌ. ఆ డెసిషన్ కూడా మేము పాస్ట్ నుంచి తీసుకున్నాం, చిత్రలహరి కూడా టుక్ ఇట్ లైక్ లాస్ట్ ఇయర్ ఫెబ్. బట్ స్టిల్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్, వీ థాట్ ఈ ఫిల్మ్ వర్క్ అవుతుంది, అందరి దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సినిమా చూసిన వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఒక ఐ థాట్ ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ గా. సో డెసిషన్స్ ఎంటైర్లీ విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ అండి, ఇట్స్ మై డెసిషన్ టు, సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా తప్పు కూడా ఉంటుంది, ఒకవేళ నేను మిస్టేక్ చేశాను నా తప్పది, నన్ను నేను కారణాల మీద పోలేకపోతే వేరే వాళ్ళని తోయడం కరెక్ట్ కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ మీరు సుప్రీం తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా బిగినింగ్ అంటే షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎక్కడ కూడా ఆడియన్స్ అటెన్షన్ని ఎక్కడ గ్రాప్ చేయలేకపోయాయి సీరియస్లీ. రిలీజ్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రమోషన్లో కాను రిలీజ్ వరకు ఎప్పుడైనా, బట్ చిత్రాలు అనేది అలా కాదు, అన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా రిలీజ్ ఆ పోస్టర్స్ దగ్గర నుంచి అటెన్షన్ గ్రాప్ చేసింది. బట్ ఏంటంటే అప్పుడు సాయి ధర్మ తేజ్, ఇప్పుడు సాయి ధర్మ తేజ్, ఇంకా వరుస ఫ్లాప్లు ఉన్న హీరో, డైరెక్టర్ కూడా ఫ్లాప్, ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్, బట్ ఎక్కడ వాటికి దీనికి తేడా ఏంటి? ఐ థింక్ పీపుల్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్ అండి. అది చూశాక తెలుస్తుంది, చూడకముందే అంటే ఐ దట్స్ మై బ్లెస్సింగ్ ఐ థింక్. అది దేవుడు చూపించిన దయ అనుకోలేదు, హీఈస్ గివెన్ మీ అ లాట్. సో ఐ స్టిల్ థింక్ దట్ ఒకవేళ అంత ఉందంటే మటుకు ద లవ్ ఫర్ మీ ఫ్రమ్ ది ఆడియన్సెస్ అండ్ from the general people is too high.
సో ఒక 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 ప్రేమతోటో ఒక జాలితోటో ఎవరు సినిమాకి రారు సినిమాలు జాలి గురించి కాదు సార్, టాకింగ్ అబౌట్ లవ్ సార్. లవ్ 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 డెఫినెట్లీ సార్, ఇఫ్ యూ డోంట్ లవ్ ద పర్సన్ దెన్ వై విల్ ది యాక్చువల్లీ గివ్ యూ దట్ రెస్పాన్స్ ఆఫ్ వాట్ ఎవర్ మా టీజర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ మాకు పోస్టర్స్ వచ్చిన రెస్పాన్స్. అదేంటున్నా ద ప్రజెంటేషన్ దీనికి ఉన్న పాత వాటికి తేడా అంటే ఈ ప్రజెంటేషన్ గతంలో అది సినిమా బాగలేదు బాగుంది అన్నది చూశాక తెలుస్తుంది, బట్ అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఆరు సినిమాలకి అది జరగలేదు, దీనికి జరిగింది అని అది అది అదే చెప్తాం కదా సార్, మీరు చెప్పింది ఇట్స్ బికాస్ దే లవ్ మీ. వాళ్ళ లవ్ లేకపోతే ఐ కాన్ గో అహెడ్. ఓకే, ఐ కాన్ సే ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి నేను తేడా అంటూ నేను చెప్పలేం, కానీ దే ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే హ్యావ్ ఇన్ మీ ఈజ్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫ్లాప్లు, ఫే ఏమంటారు, బ్యాడ్ నెగిటివ్ రిమార్క్స్ ఆర్ నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ లేకుండా దే గివెన్ మీ సో మచ్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, దే హ్యావ్ లవ్ ఇన్ మీ అండ్ దే హ్యావ్ రెస్పెక్ట్ మీ అండ్ దే లైక్ మీ. లేకపోతే ఐ డోంట్ థింక్ దిస్ విల్ బీ దేర్. సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పోస్టర్ డిజైనింగ్ కావచ్చు, ప్రోమోస్ కావచ్చు, మీరు చేసిన ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి, అవి ఎందుకు జరగలేదు గతంలో అన్నది నేను అడుగుతున్నాను. డైరెక్టర్ అంటే ఇక్కడ డైరెక్టర్ రేంట్ తేడా జరిగింది అన్నది అడుగుతున్నాను అంతే. ఇది మేబీ సో మెనీ ఫ్యాక్టర్స్ బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యు. ఓకే ఓకే అండ్ అంటే చాలా ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటారు, ఫ్రెండ్స్ని నమ్మేసి సినిమాలు నొప్పేసుకుంటారు, ఎమోషనల్గా సినిమాలు నొప్పేసుకుంటారు సాయి ధర్మ తేజ్ అన్నది, అది నిజమేనా? ఎమోషనల్గా అంటే ఏం లేదు సార్. ఇఫ్ ఐ వుడ్ లవ్ టు గివ్ హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ ఐ క్యాన్, మొహమాటంగా మొహమాటం కాదండి, కొన్నిసార్లు మొహమాటం కూడా కాదు, టైం తీసుకొని కథ మీద కూర్చోవాలని చెప్పి నాకు అని ఉంటుంది. బట్ కొంతమంది ఎలాగుంటుందంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు దే యాక్చువల్లీ మాకు టైం కుదరదు, దానివల్ల ఐ హ్యాడ్ టు టేక్ ఎ ఫ్యూ డెసిషన్స్. ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ అన్ అదర్ చాయిస్, ఐ డోంట్ హ్యావ్ అన్ అదర్ చాయిస్, ఐ హ్యావ్ టు కమిట్ టు ఇట్. అండ్ మొహమాటం వద్ది అంటే అట్లా ఏం లేదండి, ఇట్స్ నాట్ అబౌట్ ఈ డెసిషన్ తీసుకుంది మొహమాటం కదా నేను తీసుకున్నాను కాదు. ఇట్స్ నేను మాట ఇచ్చానంటే ఐ డూ ఇట్. ఇఫ్ ఐ గివ్ అ కమిట్మెంట్ సేయింగ్ దట్ ఐ విల్ కమ్ అండ్ డూ ద ఇంటర్వ్యూ, ఐ కమ్ అండ్ డూ ద ఇంటర్వ్యూ. బట్ ఇట్స్ నాట్ లైక్ నేను సరే పా అలా కాదు, ఐ గివ్ మై వర్డ్, నాకు మాటకి నేను ఎక్కువ విలువ ఇస్తాను. బికాజ్ ఈ రోజులో చాలా తక్కువ ఉంటుంది కదా సార్, నోబడీ విల్ యాక్చువల్లీ నోబడీ విల్ యాక్చువల్లీ స్టిక్ టు దేర్ వర్డ్స్ కదండి, దే విల్ యాక్చువల్లీ సే అలా కాదు ఇలా చేయకూడదు అని. నేను సెల్ఫ్లెస్గా ఆలోచిస్తాను, సెల్ఫిష్గా ఆలోచించుకోను. ఒకవేళ నేను ఈ పని నేను చేస్తానని చెప్పిన తర్వాత ఐ మేక్ షూర్ దట్ ఐ డూ ఇట్, టైం తీసుకోవచ్చు బట్ ఐ డూ ఇట్. సో ఐ హవ్ గివెన్ అ వర్డ్ టు మై సెల్ఫ్ సేయింగ్ దట్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద స్టోరీ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే, ఐ స్టిక్ టు దట్, ఐ విల్ నాట్ సే దట్ ఓకే ఫైన్ ఇలాగా అలాగా అని చెప్పి నేను చేయను. బికాస్ ఐ హవ్ లెర్న్డ్ ఇన్ ద పాస్ట్ టూ ఇయర్స్ ద జనాలు ఎంత లవ్ ప్రేమించారంటే నన్ను, ఇట్ మేడ్ మీ రియలైజ్ దట్ ఐఎమ్ టేకింగ్ మై సెల్ఫ్ ఫర్ గ్రాంటెడ్ అండ్ దట్స్ నాట్ రైట్. ఓకే, సో దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్.